ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .inలో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, నూతన వ్యాపారానికి సంబంధించిన విషయాలు అన్నీ సానుకూలంగా ఉన్నాయి. కొంతమందికి రుణబాధ బాగా ఎక్కువ అవుతుంది. అప్పులు తీర్చడానికి ఎక్కడెక్కడో అప్పులు చేసి వడ్డీలు తెచ్చి వీటిని తీర్చడం, వీటికి మళ్ళీ వడ్డీలు పెరిగితే వేరే చోట మళ్ళా వడ్డీలు తెచ్చి వాటిని తీర్చడం. ఈ రకంగా మీరు ఒక 100,000 రూపాయలు అప్పు చేస్తే 10 లక్షల రూపాయలు పైన వడ్డీ అయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ రకమైనటువంటి చక్రబంధం నుంచి బయటికి రావడానికి అనేక రకాల ఆలోచన చేసి ఏదో విధంగా ఆ దైవానుగ్రహం వల్ల బయటపడగలుగుతారు. జీవితంలో రుణం చేయకూడదు అని ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కొంతమందికి ఆర్థికపరమైన పరిస్థితి బాగుంటుంది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల శక్తివంతులైనటువంటి పార్ట్నర్స్ దొరకటం, వాళ్ళ ద్వారా మంచి కాంట్రాక్టులు ఆర్డర్లు రావటం, తద్వారా ఆర్థికంగా మేలు పొందటం, ఇవన్నీ గోచరిస్తున్నాయి. ఇటు ఆడపిల్లల విషయంలో కానివ్వండి, మగపిల్లల విషయంలో కానివ్వండి, అన్ని విధాలుగా పురోగతి బాగుంది. కుటుంబ పరిస్థితుల్ని అర్థం చేసుకొని జాగ్రత్తగా నడుచుకునే సంతానం యొక్క ప్రవర్తన పట్ల మీ మానసికమైన సంతోషం ఉద్దీప్తం అవుతుంది. అదే కోణంలో అమ్మా నాన్న బాధపడకూడదు, అమ్మా నాన్న బాగుండాలి, మన కోసం ఎంతో కష్టపడుతున్నారు అనేటువంటి ప్రేమాస్పదమైనటువంటి హృదయం వాళ్ళకు ఉంటుంది. మిమ్మల్ని అదే విధంగా చూస్తారు. కష్టపడుతున్న మిమ్మల్ని మరింతగా కష్టపెట్టాలని వాళ్ళు అనుకోరు. వీలైనంత వరకు ఉన్న వాటిలో సర్దుకొని చక్కగా చదువుకొని కుటుంబానికి అండగా ఉండాలనే వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు అనుకున్నటువంటి మంచి సంబంధం కుదురుతుంది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూలపడతాయి. కొంతమంది విషయంలో డైవోర్స్ కోసం అప్లై చేసి డైవోర్స్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి డైవోర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది కొంతమందికేనండి, అందరికీ కాదు. అదే కోణంలో సినిమాల్లోనూ టీవీల్లోనూ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆ అవకాశాలు లభించే పరిస్థితి గోచరిస్తుంది. క్రీడలకు సంబంధించి, సామాజిక సేవకు సంబంధించి మీకున్న సర్టిఫికెట్లు కీలక సమయంలో ఉపయోగపడతాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి ప్రవర్తిస్తారు. చక్కగా ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని ఉన్నంతలో సంతృప్తి పోదామని ఆలోచిస్తారు. వక్ర మార్గంలో వెళ్దాం, మనకి రాసపాట్లు వద్దు, నువ్వు మాతో కలువు, నువ్వు అంటే చాలు, మనం సంపాదించుకోవచ్చు, మనకు వచ్చిన ఇబ్బంది లేదు, మనకి పొట్టిగలిగా మంచి పలుకుబడి ఉంది, నువ్వు తెలియగలవాడు కాబట్టి నువ్వు మా దాంట్లో ఉంటే నీకు కూడా మంచి లాభాలు వస్తాయి, మాతో కలవమని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అడుగుతారు, మీ స్నేహితులే అడుగుతారు, మీరు ఒకటే చెప్తారు. రాసపాటలో వెళ్ళి పావలా సంపాదించుకున్నా, రూపాయి సంపాదించుకున్నా నాకు సంతోషం. వక్ర మార్గాల్లో వెళ్ళి 10 రూపాయలు 100 రూపాయలు సంపాదించాలనుకునే ఆలోచన నాకు లేదు, దయచేసి ఇందులోకి మాత్రం నన్ను లాగద్దు అని వాళ్ళని దూరంగా పెడతారు. స్నేహితుల వల్ల, అదేవిధంగా బంధువర్గం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. వాళ్ళ అహంకారం వల్ల, వాళ్ళు తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల మీరు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కార్యాలయంలో కూడాను పనిచేయనటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని కూడా మీరే చేసి పై అధికారులకు ఫైల్స్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు పనిచేయని దానికి మీరు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. వాళ్ళకి ఏమైనా చివగొట్టేనా ఉందా? ఏమీ లేదు. మనల్ని ఏం చేస్తారు? మా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు.
నేను అదే కోరుకుంటున్నాను. ఈ దిక్కుమాల చెట్టు ఎవడుంటాడన్నాడు? ఇక్కడ పైడప్పులా పాడా అని వాళ్ళు మాట్లాడతారు. ఈ రకమైన వ్యక్తులు ఇంకా సమాజంలో ఉన్నారా అని మీరు చాలా ఆశ్చర్యపోతారు. వాస్తవం కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది, నమ్మి తీరాలి. ఇలా ఇతరుల యొక్క బాధలు కూడా కొన్ని మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపిస్తాయి. మీరు ఎంత శ్రమపడ్డా, ఎంత కష్టపడ్డా, ఎన్ని విధాలుగా మీ యొక్క శక్తి సామర్థ్యాలు ప్రదర్శించినా మీకు మాత్రం రావాల్సినటువంటి ప్రయోజనాలు రావు. దానికి కారణం ఏంటంటే కుల, మత, వర్గ, ప్రాంతీయ ద్వేషాల వల్ల మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టపోతారు. మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి మంచి పొజిషన్ వస్తుంది, చాలా బాధపడతారు, భగవంతుడు ఉన్నాడా లేడా అని ఆలోచిస్తారు. కానీ వాళ్ళకి కులం ఉంది, మీకు కులం లేదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నడుస్తున్న సమాజం ఇది, సర్దుకొని పోవటమే మంచిది. ఇవాళ కాకపోయినా రేపైనా కోర్టుకెళ్తే మీ ప్రమోషన్ మీకు వస్తుంది, మీరే దిగులు పడాల్సిన అవసరం లేదు. దైవానుగ్రహం ఎప్పుడుంటే అప్పుడు వీటన్నిటిని మీరు అధిగమించగలుగుతారు. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్య కూడాను ఓ నమశివాయ వచ్చులతోటి అష్టమూలిక తైలంతోటి కార్తీక దీపం వెలిగించండి తులసికోట దగ్గర. అదేవిధంగా అమృత మహాపాశుపత హోమం మహాలింగార్చన చేయించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. జీవితంలో పరిష్కారం కావు అనుకున్న సమస్యలు కూడా ఈ హోమం వల్ల పరిష్కారం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట దైక్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమశివాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.